నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుంతకల్లు పట్టణంలో గురువారం సాయంత్రం మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంజుమన్ ఉర్దూ కళాశాలని ఆర్డీఓ ఆఫీస్ గా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నించడాన్ని నిరసిస్తూ స్థానిక రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మండల రెవెన్యూ అధికారి రాముకు వినతి పత్రం సమర్పించారు. జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ అరబిక్ కాలేజ్ కట్టేందుకు అరబిక్ స్కూల్ యాజమాన్యంతో రిక్వెస్ట్ చేసి తెలుగుదేశం హయాంలో అంజుమన్ ఉర్దూ కళాశాల కోసం 11 కోట్ల రూపాయలు వినియోగించి ముస్లిం మైనారిటీల కోసం నిర్మించడం జరిగిందన్నారు. నిబంధనల మేరకు ముస్లిం మైనారిటీల కోసం ఉపయోగించాల్సిన ఈ భవనాలను ఇప్పుడు ప్రభుత్వం ఆర్డీఓ ఆఫీస్ గా మార్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా వెళ్లి టీడీపీ మైనారిటీ నాయకులు ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం అంజుమన్ కమిటీకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు పవన్ కుమార్ గౌడ్, గుడ్ ఫిట్టింగ్ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు అబ్దుల్లా, ఇస్మాయిల్, మస్తానప్ప, హనుమంతు, రామాంజనేయులు, ఆటో కాజా, ఫ్రూట్ మస్తాన్, వెంకటేష్, నందీశ్వర్, హార్దిక్ నాసిర్ తదితరులు పాల్గొన్నారు. మనకి పాలిటెక్నిక్ కాలేజ్ కి స్థలాలు సేకరించి అందులో నిర్మించడానికి అప్పుడున్న ప్రభుత్వం ద్వారా పెట్టడం జరిగింది. అయితే ఈ ఉర్దూ కాలేజ్ పెట్టడానికి స్థలం లేకుండా పంచంలో మనము మన వీళ్ళ స్కూల్ అంజుమన్ ఆఫీస్ వాళ్ళతో స్కూల్ వాళ్ళతో వాళ్ళ ల్యాండ్ని ఈ ఉర్దూ స్కూల్ కట్టడానికి ఉర్దూ కాలేజ్ పెట్టడానికి కావాలని రిక్వెస్ట్ చేయడము, వాళ్ళు కూడా అయ్యా మీరు ఈ పర్పస్ కి అయితే మైనారిటీస్ కోసం అయితే మేము గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి కలెక్టర్ గారికి గిఫ్ట్ గా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ వాళ్ళు ఇచ్చినాకనే ఆడ కాలేజీలు కూడా నిర్మించడం జరిగింది, హాస్టల్ నిర్మించడం జరిగింది. బాయ్స్ హాస్టల్ వచ్చి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ పాత బిల్డింగ్ దగ్గర నిర్మించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఆ కాలేజ్ ఓపెన్ చేయాలని మేము చాలా ప్రయత్నం చేసినా కూడా అనుకోకుండా ఎలక్షన్ రావడము, ఆ తర్వాత అది వెనక పడిపోవడం జరిగింది. ఇప్పుడు అవి కాలేజీలు ఓపెన్ చేయకోకుండా పర్మిషన్లు తీసుకుని రాకోకుండా ఉండే బిల్డింగుల్లో ఆర్డీఓ ఆఫీస్ పెడతామంటే ఎంతవరకు సమం ఇది? అంటే మనం చేసింది మైనారిటీ పిల్లల కోసమని జూనియర్ కాలేజ్ ఉర్దూ మీడియం జూనియర్ కాలేజ్ నిర్మించడానికి ఆయన కన్స్ట్రక్ట్ చేస్తే వీళ్ళు వచ్చి ఆర్డీఓ ఆఫీస్ పెడతామంటే ఎలాగ వస్తుంది? అదే కాకుండా వీళ్ళు మన అంజుమన్ అరబిక్ అంజుమన్ సొసైటీ వాళ్ళు కేవలం ఈ ఉర్దూ కాలేజ్ పర్పస్ కనే 2 ఎకర్స్ ఇచ్చారు, దాంట్లో క్లియర్గా ఇచ్చారు. దాంట్లో ఇది కూడా వాళ్ళు ఏది కూడా ఉంది ఇక్కడ ఈ 2 ఎకర్స్ కేవలం ఆ కాలేజీ పర్పస్ ఇట్లా చేసుకోవడానికి మాత్రమే ఇస్తున్నామే కానీ అదర్ ఆఫీసులు కానీ వేరేటివి కానీ ఏమైనా కడితే మేము ఒప్పుకోము, మేము మా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటామని ఈ దీంట్లో సబ్జెక్ట్లో కూడా రాసి గిఫ్ట్ దీంట్లో రాసి ఇచ్చిన మన కలెక్టర్కి. మరి ఇదంతా తెలిసి కూడా ఈరోజు మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ పెడతామనేది అది మూర్ఖత్వం అవుతుంది. దయచేసి ఇలాంటివి జరిగిందంటే పెద్ద ఎత్తున మేమందరం మైనారిటీ సోదరులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది. కనుక దయచేసి ఈ పద్ధతి మానుకొని ఉర్దూ కాలేజ్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేయమని విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు మనం ఎంఆర్ఓ గారికి అర్జీ చేద్దాం. ముందడుగు వేసి దానికి కంప్లీట్ గా బిల్డింగ్ కట్టించడం జరిగింది. సో ఈ రోజు దానికి దాదాపు 10.75 క్రోర్స్ ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన 2 ఎకర్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది అంజుమన్ అరబిక్ హై స్కూల్ కోసం. సో ఈరోజు మన కాలేజ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత అది కూడా 50-బెడ్డెడ్ కాలేజ్ అది. సో ముస్లిం మైనారిటీ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్ కోసం ఎంతో ఉపయోగపడే ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ బిల్డింగ్ని ఆర్డీఓ ఆఫీస్గా ఉపయోగించుకుందాము అని. సో ఇది మన హక్కుల కోసం ఏదైతే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ని పక్క బిల్డింగ్గా మార్చి ఈరోజు ప్రొసీడింగ్ జరిగే టైంలో దానికి ఆర్డీఓ ఆఫీస్గా మార్చడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ముస్లిం మైనారిటీ తరఫున టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా కూడా మన సమస్యలను తీరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.